ప్రతి తండ్రి కొడుకుకు నేర్పించాల్సిన 10 జీవిత సత్యాలు ఇవే. నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు పొందడానికే అర్హుడివే కావాలి. అప్పుడే అది నిత్యంత ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక మంచి స్నేహితుని పొందాలంటే ముందు నువ్వు మంచి స్నేహితునిగా మారాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏదైతే ఇతరుల నుంచి కోరుకుంటావో అది ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది ధనమైనా గౌరవమైనా ఇంకేదైనా. ప్రతిరోజు నువ్వు పట్టుబడులను విక్రమార్కుడివై శ్రమించు. కొన్ని రోజులు ఏమి జరగకపోవచ్చు, ఏ మార్పు రాకుండా పోవచ్చు, చివరికి అనుకుని సాధిస్తావు. ఆ విజయాన్ని కొందరు అదృష్టం అని పిలుస్తారు, కానీ అదృష్టంని విజయరాశమని మర్చిపోవద్దు. ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి. రోజుకు 10 పుస్తకాలను చదవడం కంటే ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోని సారాంశాన్ని గ్రహించడానికి 10 సార్లు చదువు. అనుభవశూన్యుడు ప్రయత్నించిన దానికంటే ఎక్కువసార్లు విఫలమైన వాడే ప్రతిభావంతుడవుతాడు. అలాంటి విఫలం నుంచి సక్సెస్ పుట్టుకొస్తుంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు 100 సార్లు ప్రయత్నించు, వెనుకడుగు వేయకు. నువ్వు బ్రతకాలంటే ఉద్యోగం మాత్రం చేసుకో, కానీ జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం నిన్ను మాత్రమే బతికిస్తుంది. వ్యాపారం 10 మందికి ఉద్యోగం ఇవ్వడానికి పనికొస్తుంది, వారిని బ్రతికిస్తుంది. ఆరోగ్య మహామాగ్యం అన్నది లోకోక్తి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనుకున్నది సాధించగలవు, కాబట్టి ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి పెట్టాలి. సమాజంలో ఉన్నతంగా బ్రతికేది బలమైన వారో తెలివైన వారో కాదు, మారుతున్న సమాజాన్ని అనుసరిస్తూ తనను తాను మార్చుకోగలిగిన వాడు ధర్మ మార్గంలో నడిచేవాడు. స్నేహితులను ఎన్నుకునే విషయంలో తెలివిగా ఉండాలి. 5 మంది మిలియనర్తో గడుపు, కానీ నువ్వు 6వ స్థానంలో ఉండు. కొంతమంది వ్యక్తుల సమూహమే ప్రపంచాన్ని మారుస్తుంది. ఎప్పుడు మీ స్నేహితుల సమూహాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా దృఢంగా ఉండటం నేర్చుకోవాలి. దశరథుడు రాముని పట్టాభిషేకం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అలాంటి దృఢ చిత్తం నీకుండాలి. నీకు ఏమి కావాలో నువ్వే తెలుసుకో. నీకంటూ ఒక ప్రణాళిక లేకుంటే వేరే వాళ్ళ ప్రణాళిక ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉన్నది ఒకటే జీవితం, నిన్ను నువ్వు తెలుసుకో. జీవితంలో పెరిగి వాళ్ళు ఏది ప్రారంభించలేరు. బలహీనుడు దారిలోనే నిలిచిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు, పెరిగివాడు ప్రతిరోజు మరణిస్తూనే ఉంటాడు అన్న అల్లూరి సీతారామరాజు మాటలు నిత్యం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎదిగిన ఎంతో మంది మహానుభావుల చరిత్రను అధ్యయనం చేయాలి. రేపటి చరిత్రకు నువ్వు మార్గదర్శి కావాలి. బలమున్న వాడి కోసం కాకుండా బలహీనుడి కోసం నిలబడాలి. మీ సరిహద్దులను రూపమాపడానికి ప్రయత్నించే వారు ఎంతవారైనా వారికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రత్యర్థులకు నువ్వంటే భయం ఉన్నప్పుడు వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. నిజానికి పున్నమ నరకం నుంచి కాపాడేవాడు పుత్రుడంటారు, కానీ జీవితంలో ఏ తండ్రి అయినా ఈ సత్యాలను బోధించి ఉన్నతుణ్ణి చేస్తారో ఆ తండ్రికే కాదు సమాజానికే స్వర్గధామం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.